కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముగ్గురికి ఫర్ ది బ్లాక్ బస్టర్ సక్సెస్ సరైనోడు. బ్రహ్మానందం గారు స్పెషల్ థ్యాంక్స్ అండి ఈ రోజు మాతో ఈ టైం స్పెండ్ చేస్తున్నందుకు. థాంక్యూ అండి, థాంక్యూ. సో అసలు చాలా కాలం తర్వాత ఈ మీ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సరైనోడులో అసలు ఎంత హిలేరియస్ గా ఎంజాయ్ చేశామంటే, బ్రహ్మానందం గారు ఒక విధంగా చెప్పాలంటే మీరు ఆ ఎంట్రీ ఇచ్చినప్పుడేనండి మాకు కిక్ వచ్చింది. దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు ది డైరెక్టర్. క్యారెక్టర్ కన్సీవ్ చేసినప్పుడు ఆయన ఫస్ట్ డే నేను షూటింగ్ అప్పుడే నాకు క్లియర్గా చెప్పారు, ఎక్కడ షౌటింగ్ అది లేకుండా చాలా సబ్డ్యూడ్గా ఉండాలండి పెర్ఫార్మెన్స్ అని. అలాగే సార్ మీరు ఎలా చెప్తే అలాగే అనుకున్నాం. ఆ క్యారెక్టరు చక్కటి చిన్న చిన్న మలుపులు తిప్పుతూ దాన్ని తీసుకొచ్చి చివరిలో చిన్న మెసేజ్ లాంటిది కూడా అందులో చూపించడం అనేది దృష్టిలో పెట్టుకున్నాను. లాస్ట్లో కానీ తెలియలేదు, ఎందుకంటే సూర్యకవణి చీర పైకెత్తి నన్ను తనేదాకా తెలియదు నాకు ఆ సీన్ ఉంటుంది సంగతి. అంటే లేదంటే అవసరమే ఉంది, ఎందుకంటే బాగా తీస్తారన్న డైరెక్టర్స్ ఉన్నప్పుడు, మంచి సినిమా వస్తుందన్న హీరోలు ఉన్నప్పుడు మనం పెద్ద దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ ది దానికి వచ్చిన రెస్పాన్స్ మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి. ఎత్ర నారియేస్తూ పూజ్యంతే ప్రమయంతే తత్ర దేవత అంటే అర్థం తెలుసా బాబు నీకు? ఆడవాళ్ళని పూజిస్తే రాఖీ కడతారు, లైన్ వేస్తే లవ్ లో పడతారనే కదా అంకుల్. అబ్బా, హుస్సేన్ సాగర్ లో బుద్ధుడు బొమ్మ ఒక చెయ్యి పొట్ట మీద ఒక చెయ్యి పైకి చూపిస్తూ ఉంటుంది, దాని మీనింగ్ ఏంటో తెలుసా? ఆ నీళ్ళు పొట్టలో పోతే పైకి పోతారు. అతిథి దేవో భవ అంటే ఏంటో తెలుసా బాబు? అతి చేసేవాడిని భగవంతుడు కూడా బతకనీయడు. అబ్బా, అండ్ బన్నీతో మళ్ళీ అసలు ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి మీ ఇద్దరి కాంబినేషన్ లో, ఈసారి మళ్ళీ సరైన నోడ్లో ఈ కాంబినేషన్ సీన్స్ ఎలా అనిపించాయి మీకు చేస్తున్నప్పుడు? బన్నీ ఈజ్ ఎ సిన్సియర్ ఆర్టిస్ట్, ఈజ్ ఎ రెస్పాన్సిబుల్ ఆర్టిస్ట్. సెట్లో కానీ బయట కానీ క్యారెక్టర్ గురించి తన కష్టపడుతున్న విధానం చూస్తే ఇంత అవసరమా అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత సినిమా సక్సెస్ అయిన తర్వాత తన కష్టానికి తగినంత సక్సెస్ని వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతున్నాడు. ఏ సినిమానో తీసుకోండి, నటుడిగా చెప్పేది కాదు కానీ ఒక ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక వ్యక్తిగా మాత్రం ఆ విషయం చెప్పగలను. ఆ తర్వాత డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. నాకు డైరెక్టర్ గారు ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర కో డైరెక్టర్గా చేస్తున్న దగ్గర నుంచి తెలుసు. తను తీసేటప్పుడు తను నమ్మినటువంటిది ఒకటికి 200 సార్లు 100 సార్లు తను అనుకుని పర్ఫెక్ట్గా మేము చెప్పేటప్పుడు కూడా హర్ట్ చేయకుండా, అది కాదు గురుగారు మనం ఇలా అయితే బాగుంటుందేమో అని చెప్పి, మనిషి ఎంత నీట్గా ఉంటాడో ఎంత క్లీన్గా ఉంటాడో తన టేకింగ్, తన సబ్జెక్టు, తన తీత, తన డైరెక్షన్ అంత నీట్గా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. మంచి ఫుడ్ మనకు దొరికినప్పుడు హ్యాపీగా భోంచేద్దాం అనిపిస్తుంది, ఏది వదిలిపెట్టకపోదు. అలాగా బోయపాటి లాంటి వాడికి ఇలాంటి హీరో దొరికితే ఆడుకున్నారు ఇద్దరు. అవును, ఇవాళ కోట్లాది మంది ప్రేక్షకులు తండోపతండాలుగా బన్నీ 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 అని ఒక ట్విట్టర్లో చూసినా ఎక్కడ చూసినా ఆయన పేరు మారిపోయిపోతుందంటే, బికాస్ స్టార్డమ్ ఆయనకి ఏదో స్టార్స్ కలిసి వచ్చినాయి, లేకపోతే ఆయన జాతకం అలా ఉంది, ఇవన్నీ పక్కన పెడితే అల్టిమేట్గా రిజల్ట్ ఇచ్చేది కష్టం. ఇలాంటి సరైన వాళ్ళు ఎన్నో 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 తీసి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. మెసేజెస్ ఏంట్రా? మెసేజ్లు ఏంటి? 1 2 3 ఈరోజు నేను ఫ్రీ, 4 5 6 నీ మీద నేను ఫిక్స్. సరదాగా నాన్నగారు. సన్నొస్తే చీకటి పోతుంది, నిన్ను చూస్తే నా మతి పోతుంది. ఏంట్రా ఇది కొటేషన్ నాన్నగారు? చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలీ, తెల్లారిందిక లేలే, ఇదేంట్రా? వేకప్ కాల్ నాన్నగారు. ఆహా, ఎప్పుడు వేస్తావు లైన్ నాన్నగారు? ఎప్పుడు పడతావు లవ్?